హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. మూవీ అయితే పర్వాలేదు బ్రో, చూడొచ్చు ఒకసారి. కాకపోతే ఇందులో చాలా ఫాల్ట్ ఉంది సినిమా అంతా. సినిమా స్టోరీ చాలా చిన్నది. ఒక ఎంపీ ఉంటాడు, ఆ ఎంపీ ఇంట్లో రైట్ చేయాలి, అది ఎలా చేశారు అనేది స్టోరీ. సినిమా స్టార్ట్ అవ్వడం అయితే చాలా నీట్గా స్టార్ట్ అవుతుంది. ఇది కదా రవితేజ సినిమా అంటే అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ వెళ్తున్న కొద్దీ కామెడీ అయిపోద్ది సినిమా అంతా. జగపతి బాబుని విలన్ కింద చూపించి లాస్ట్లో కమెడియన్ కింద చూపించడం ఏంటో. జగపతి బాబు విలనిజం అంటే ఒక లెజెండ్, ఒక అరవింద సమేత, రంగస్థలం, నానక ప్రేమతో, వీటిలో వీటిలో జగపతి బాబు ఒప్పుకోడు లాస్ట్ వరకు లొంగడానికి. కానీ ఇందులో మటుకు కిచ్చాలరా బాబు. రవితేజ యాక్టింగ్ అయితే నాకు ఇందులో పర్వాలేదు అనేగా కన్నా తక్కువ, ఎందుకంటే అంతేం అనిపించదు, హైప్ ఉండదు. ఇంకా కొంచెం కొంచెమే జగపతి బాబు యాక్టింగ్ అయినా బాగుంది, కానీ రవితేజ యాక్టింగ్ ఏదో నీరసంగా చేస్తున్నట్టు చేస్తాడు. హీరోయిన్ బాబోయ్, కొంతమంది రివ్యూలు చూశాను ఈ సినిమా హీరోయిన్ కోసమే వెళ్ళాలన్నారు. ఏముందిరా హీరోయిన్ కోసం, అసలు చెత్త యాక్టింగ్ రా బాబు దాంది. అది ఎందుకు డబ్బింగ్ చెప్పుకుందో నాకే అర్థం అవ్వలేదు. చెత్త డబ్బింగ్, స్టార్టింగ్ సినిమా అయినప్పుడు కొంచెం నేర్చుకొని చేస్తుంటే బాగున్ను, మరీ ఇంత వరస్ట్ డబ్బింగ్ నేను ఎక్కడ చూడలేదు. టాపగాళ్ళు హీరోయిన్ కోసమే వెళ్ళాలి సినిమాకి అంటున్నారు. సినిమాలో హీరోయిన్ అసలు యాక్టింగే ఉండదు సమ్మింగా. మిగతా క్యారెక్టర్ల కోసం మాట్లాడకపోతేనే మంచిది, ఎందుకంటే ఎవరికి స్కోప్ ఉన్న పాత్ర అయితే ఇవ్వలేదు, అంత రొట్టే. కొన్ని కొన్ని క్యారెక్టర్లు అయితే సినిమాలో ఎందుకు ఉన్నాయో కూడా తెలీదు, అంత వరస్ట్గా ఉంటాయి. కామెడీ అంటారు సినిమా అంతా, ఎక్కడ కామెడీ అనిపించదు. మనం చెక్కల గింతలు పెట్టుకొని నవ్వేయాల్సిందే సినిమా అంతా. అలాగే ఉంది సినిమా. నాకు ఒకే ఒక దగ్గర నచ్చింది, సిద్ధు కేమియో మాత్రమే నచ్చింది, ఇంకెక్కడా నచ్చలేదు. సినిమాకి ప్లస్ పాయింట్ అంటే ఒకటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాటలు కూడా నేను బాగు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే బాగుంటుంది. ఇంకా సినిమాలో వేస్ట్ వేస్ట్ సీన్స్ ఇట్టాడు. ఏదో 2 గంటల 40 నిమిషాలు సినిమాలో ఇరికించి 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 పారేశాడు సినిమా అంతా. సినిమా ఎక్కదు ఏమైనా అంటే ప్రతి ఓడు రివ్యూలు ఇచ్చేస్తున్నాడే అని చెప్తున్నారు. సినిమా బాగుంటే ఎందుకు ఇంత వరస్ట్గా చెప్పం కదా. ఓకే గాయ్స్, ఈ సినిమా ఇంతే, సారీ సినిమా ఇంతే అంటుందండి. ఈ వీడియో అయితే ఇంతే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరం చేయండి.